గంట భీమిలిపై సీరియస్గా కన్నేశారా? తన శిష్యుడు అవంతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యారా? అసలు గంట పూర్తిగా ఎంటర్ కాకముందే అవంతి అనుచరులు కలవరపడుతున్నారా? ఇక్కడ వరుస పెట్టి వైసీపీ నేతలు టీడీపీలో ఎందుకు చేరుతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు ఘటనా ఘటన సమర్థుడు అని అంటారు. ఆయనకు ఓట మెరుగని నేత అని మరో పేరుంది. ఆయనది పాతికేళ్ల రాజకీయం. ఇప్పటిదాకా గంట 5 ఎన్నికలు చూశారు, కానీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి పాలు కాలేదు. అసలు గంట పొలిటికల్ టూర్ స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ సీట్లలోనూ గెలుపొందారు. అందులోనూ పోటీ చేసిన సీట్లో మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ రాజకీయ జీవితంలో మొదటిసారి ఆయన పోటీ చేసిన సీట్లో మళ్లీ పోటీకి దిగుతున్నారు. అదే భీమునిపట్నం. అయితే 10 ఏళ్ల తర్వాత ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన గంట 2024లో మళ్ళీ ఇదే సీటు ఎంచుకోవడం వెనుక ఆయనకున్న సెంటిమెంట్లు ఎన్నో. అలాగే భీమిలి నుంచి గెలిస్తే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. అలా తాను మళ్ళీ మంత్రి కావాలని చూస్తున్నారు. ఇక గంటను భీమిలి అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన మరుక్షణం భీమిలిలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గంట గురిపెట్టింది నేరుగా వైసీపీ మీదనే. తన శిష్యుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన బలాలు బలహీనతలు గంటకు బాగా తెలుసు. దాంతో గంట ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. వైసీపీలో ఈ రోజు దాకా ఉన్న నాయకులను మొత్తానికి మొత్తం తన వైపుకు తిప్పుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టేశారు. అలా బలమైన నేతలుగా ఉన్న భీమిలి జెడ్పీటీసీ గాడు వెంకటప్పను టీడీపీ వైపు లాగేశారు. అలాగే సింగనబంద సర్పంచ్ గాడు వెంకటనారాయణను కూడా సైకిల్ ఎక్కించేశారు. ఇదే తీరులో భీమిలి మండలంతో పాటు ఇతర మండలాల్లో కీలక వైసీపీ నేతలుగా ఉన్న వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. వారంతా గతంలో గంట మంత్రిగా ఉన్నప్పుడు భీమిలిలో ఆయనతో పనిచేసిన వారే. గంట వేరే నియోజకవర్గం చూసుకోవడంతో వారు అవంతి వైపు వచ్చి 2019లో పనిచేశారు. ఇప్పుడు వారు గంటకు జై అంటున్నారు. తొందరలో వైసీపీలో పెద్ద నాయకులు మరికొందరు కూడా గంట వైపు వస్తారని టాక్ ఉంది. ఈ పరిణామాలతో శిష్యుడు అవంతి వెలవెలలాడుతున్నారన్నది నిజం. ఇక వైసీపీలో ఎంత ఏమరపాటుగా ఉన్నారు అంటే, తమ పక్కనున్న వారు జెండాలు మార్చేసే వరకు అసలు గుర్తించలేకపోవడం, ఆలస్యంగా విషయం తెలుసుకున్న అవంతి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఇదిలా ఉంటే అవంతి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తన సొంత సైన్యంతో వస్తున్నారు. తనదైన టీంతో బరిలోకి దిగుతున్నారు. ఆయన మార్కు పాలిటిక్స్ని స్టార్ట్ చేశారు. అంగబలం అర్ధబలంతో పాటు అన్ని విధాలుగా బిగ్ షాట్ అయిన గంట ధాటికి నిలిచి వైసీపీ జెండా ఎగరవేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. గంట శిష్యుడిగా ఆయన పట్లు కూడా అవంతికి తెలుసు. కానీ గంట ఎత్తులకు పై ఎత్తులు వేగంగా వేయాలి. ఢీ అంటే ఢీ కొట్టాలి. అవంతికి గంటకు మధ్య తేడా ఏంటి అంటే, గంట అందరినీ కలుపుకొని పోతారు, ఆయన ప్రత్యర్థులైనా దగ్గరకు తీస్తారు అని అంటారు. గంటలో ఆవేశమైతే బయటకు ఎక్కడా కనిపించదు. కానీ అవంతిలో ఆవేశం జాస్తి అంటారు. ఆయనకు కోపమే చాలాసార్లు ఇబ్బంది తెచ్చింది కూడా. వ్యూహాలు రూపొందించడంలో గంట బెటర్ అని అంటారు. మొత్తం మీద చూస్తే కనుక అవంతి తన గురువు మీదనే తలపడుతున్నారు. గంట వేసిన ఎత్తులను తట్టుకుని ముందుకు సాగాలంటే ఆయన అభ్యర్థిత్వం మీద అసంతృప్తిగా ఉన్న వారిని అవంతి ఆకట్టుకోవాలి. మరి ఆయన ఆ పని చేస్తేనే తప్ప గంటను నిలువరించలేరు. ఇంకా భీమిలి రాకుండానే గంట ఆపరేషన్ స్టార్ట్ చేశారు అంటే, రానున్న రోజుల్లో ఆయన దూకుడు ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.